వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి రాజసుధ గారు జగన్ మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారం అలాగే కేసీఆర్ గారి జాతక ప్రకారం సో మరి ఏపీ ఎన్నికల్లో ఎంతవరకు లాభం ఉంటుందంటారు వీళ్ళు కలవడం వల్ల ఓకే అండి జగన్ గారు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు పరి మన తెలంగాణలో గెలిచిన పార్టీ సో మంచి పాజిటివ్ ఫోర్స్ అనే మనం అనుకోవాలి కాబట్టి ఇప్పుడు అతని గైడెన్స్ లో జగన్ గారు అతనితో కలవడం కానీ అతను గైడెన్స్ తీసుకోవడము ఒక సక్సెస్ అని అనుకొని ఉండొచ్చు మరి కేసీఆర్ గారిది స్ట్రాటజీ మనం తీసుకున్నట్టయితే ఆయన ఎయిట్ నెంబర్ అండి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న ఆయన కూడా ఎయిట్ నెంబర్ సో ఎయిట్ నెంబర్ లో మనం ఒకటి గమనించేది ఏంటంటే స్టబన్నెస్ బాగా ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ వాళ్ళ చుట్టూ ఉన్నా కానీ తొణకరు బెడకరండి నెంబర్ ఎయిట్ అలాంటి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవారో ఇంచుమించుగా అదే స్ట్రాటజీతో కేసీఆర్ గారు నాకు అనిపించారు ఎందుకంటే పథకాల విషయం తీసుకున్న ఒకప్పుడు పథకాలన్నీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి రైతులకి చాలా పాజిటివ్గా పింఛన్స్ కానీ ఇవన్నీ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని ఇంకా పథకాలని స్ట్రాంగ్ చేయటము అట్లా మనిషి అన్నది చాలా మైండ్ చాలా స్ట్రాంగ్గా ఎయిట్ నెంబర్లో ఉంటుందండి ఇప్పుడు కేసీఆర్ గారు డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న సెవెంటీన్ ఫిబ్రవరి కాబట్టి ఆయన కూడా ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అలా ఇప్పుడు జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ట్వంటీ ఫస్ట్ అంటే త్రీ నెంబరు మెయిన్ త్రీ అయింది డస్నీ నెంబర్ సెవెన్ఏ ఓకే జగన్ గారి హారోస్కోప్ మనం అనాలిసిస్ చేస్తూ ఉంటే మెయిన్లీ డెస్నీ నెంబర్ సెవెన్ వచ్చింది కాబట్టి న్యూమరాలజీ ప్రకారము కొన్ని నిర్ణయాల్లో స్టెబిలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందండి అండ్ చుట్టూ ఉండే వ్యక్తులు కొంచెం అతన్ని మిస్లీడ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ఒక రకంగా కేసీఆర్ గారి సపోర్ట్ తీసుకోవడం బెటరే అని నేను అనుకుంటున్నాను కానీ జాతక రీత్యా చూసినట్టయితే అటు జగన్ గారిది ఏమో త్రీ నెంబర్ అవుతుంది కేసీఆర్ గారిది కొంచెం ఎయిట్ నెంబర్ అవుతుంది కాబట్టి కొంతవరకు కాంబినేషన్స్ అంత ఎగ్జాక్ట్ యాప్ట్ గా ఫలించే అవకాశాలు కొద్దిగా తక్కువే అని నేను అనుకుంటాను కానీ లగ్న అట్రాక్షన్ ఉందండి అది కన్యా లగ్నం ఇందు వృషభ లగ్నం కాబట్టి ఓకే స్నేహం బాగానే ఉంటుంది సజెషన్స్ ఇవ్వడం విషయంలో కానీ గైడెన్స్ ఇవ్వడం విషయంలో కేసీఆర్ గారు చాలా వరకు జగన్ గారికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే కేసీఆర్ గారిది మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాహు మార్దశ రాహులో శుక్ర అంతర్దశ అటు జగన్ గారిది తీసుకున్నట్టయితే శనిలో గురు అంతర్దశ కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ శని కాబట్టి కొంతవరకు అది ఒక గెలిచిన పార్టీ కాబట్టి కొంత పాజిటివ్ ఫోర్స్ అనే మనం అనుకోవాలి కానీ జగన్ గారు బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా అట్లా ఇంకా తను వ్యవహరించినట్టయితే ఇంకా బెటర్ గా ఉంటుందండి అంటే ఈ కేసీఆర్ గారు సపోర్ట్ తీసుకోవడం బ్యాడ్ అని నేను అనట్లేదు ఇట్స్ ఏ పాజిటివ్ ఫోర్స్ ఎందుకంటే ఆయన ఎంతైనా గెలిచిన పార్టీ కాబట్టి ఇట్స్ ఏ పాజిటివ్ ఫోర్స్ ఏనండి గెలిచిన వాళ్ళ గైడెన్స్ లో వెళ్లడం అనేది మంచిదే అని నేను అనుకుంటాను కానీ జగన్ గారు కొంచెం కరెక్ట్ చేసుకునే విషయాల్లో తీసుకునే డిసిషన్స్ లో కానీ తన చుట్టూ ఉండే వ్యక్తులే తను పర్ఫెక్ట్ కావచ్చు తన చుట్టూ ఉండే వ్యక్తులు కొంత మేనిపులేషన్స్ చేసే అవకాశం ఉంది తను కొంచెం అది జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అసలు ఏవైతే జగన్ గారికి ఒక త్రీ ఫోర్ పాయింట్స్ మైనస్లు ఉన్నాయో అవి చాలా వరకు కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయండి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లెవెంత్ నా మనకి ఎలక్షన్స్ ఉన్నాయని తెలిసింది మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా ఏప్రిల్ లెవెంత్ ఎలా ఉండబోతుంది అలాగే మనకి ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ కూడా ఎలక్షన్స్ వి రిజల్ట్ అనేది ప్రకటిస్తారు సో మరి అంటే ఆ తేదీ ప్రకారం కూడా వీళ్ళ జాతకం అనేది కూడా బేస్ అయి ఉంటుంది కొంతవరకు జరగబోయేది ఆ ఉంటుందండి కొంతవరకు ట్వంటీ థర్డ్ మే రిజల్ట్ కౌంటింగ్ ఉన్న డే కూడా ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది మనం ఏప్రిల్ లెవెన్త్ తీసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆరుద్ర నక్షత్రం ఆ రోజు ట్వంటీ త్రీ తర్వాత జన్మతారలో ఉంది ఆ రోజు డే సో చంద్రబాబు నాయుడు గారికి క్షేమ క్షేమతారలో ఉంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ రకంగా తీసుకుంటే ఎలక్షన్ డే కొద్దిగా బెటర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నాం మనం అయితే కౌంటింగ్ డే ఎట్లా ఉందో ఆ విషయాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే బెటర్ అనుకుంటున్నాను ట్వంటీ థర్డ్ మే కౌంటింగ్ ఇచ్చారండి షెడ్యూల్ ప్రకారం అదే ఒకసారి మనం చూద్దాము అంటే ఆ రోజు ట్వంటీ థర్డ్ మే ఉండే తారాబలం బట్టి తీసుకున్నట్టయితే కౌంటింగ్ డే తీసుకున్నట్టయితే ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ నైంటీన్ అండి మెయిన్ నెంబర్ ఫైవ్ డెస్నీ నెంబర్ ఫోర్ ఆ రోజు ఉత్తరాషాడ నక్షత్రం వచ్చింది అది పవన్ కళ్యాణ్ గారికి జన్మ తార అవుతుంది ఉత్తరాషాడ మళ్ళీ చంద్రబాబు నాయుడికి రెండో తార అవుతుంది సో కౌంటింగ్ డే కూడా కొంచెం జగన్ గారికి చూస్తే ఏడో తార అవుతుంది కాబట్టి ఇలా చూసుకున్నట్టయితే కౌంటింగ్ డే కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అయితే ఇవి ఏది ఏమైనా పర్సనల్ జాతకాలు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటాయి ఒకటేనండి చంద్రబాబు నాయుడు గారిది జగన్ గారిది పోటా పోటీగానే ఉంది ఒక టూ త్రీ పాయింట్స్ వేరియేషన్స్ లోనే ఉంది కానీ కొంచెం రెమెడీస్ విషయంలో జగన్ గారు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఏదైతే వీళ్ళిద్దరికి ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉందో అది అధిగమిస్తారు అని అభిప్రాయం అండి ఆస్ట్రాలజీ బట్టి కొన్ని రెమెడీస్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచినప్పుడు కొన్ని యాగాలు చేయించుకున్నారు గెలవడానికి యాగాలు అసలు మెయిన్ కేసీఆర్ గారు గెలిచారు అంటే యాగాల వల్ల అంటారు శత సహస్ర చండీ యాగం ఒకటి రాజసూయ యాగం అని ఇలాంటి యాగాలు చాలా ఫాలో అయ్యారండి కేసీఆర్ గారు గెలవడానికి చాలా మంది అంటున్నది ఏంటంటే యాగాలే కారణం అంటున్నారు సో అటువంటిది కొంచెం జగన్ గారు కూడా ఫాలో చేస్తే కొంచెం తనకి గ్రహపరంగా ఏవైతే అడ్డులు ఉన్నాయో అదే మనం చెప్పుకున్నాం సష్టాష్టకాలు మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం టూ థౌజండ్ ఫోర్టీన్లో తనకి శనిలో రాహు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో షష్టాష్టకాలు గోచారం బట్టి బాగా ఇప్పుడు డౌన్ ఉంది కాబట్టి సిక్స్త్ ప్లేస్లో గురువు ఉండడం ఇలాంటి షష్టాష్టకాలని కంట్రోల్ చేయాలి అంటే జగన్ గారు కొన్ని యాగాల్ని ఆయన కూడా ఫాలో అయితే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే కేసీఆర్ గారితో కలవటం కొంత రాజకీయ అనుభవం అండి ఎంతైనా సీనియారిటీ కదండి ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న స్వర్గీయ ఆయన రాజశేఖర్ రెడ్డి గారి అనుభవం అండి రాజకీయ అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి కాబట్టి కొన్ని అనుభవజ్ఞుల సలహాల్లో వెళ్ళటం అన్నది జగన్ గారికి మంచి అని నేను అనుకుంటున్నాను అలా తీసుకున్నా అండ్ జాతక రీత్యా తీసుకున్నా కామన్ ఫ్యాక్టర్ సాటన్ అనుకున్నాం ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా వృషభ లగ్నం అంటే రాజయోగ కారకుడు శని అవుతాడు ఇటు జగన్ గారికి కూడా రాజయోగ కారకుడు శని అవుతాడు కామన్ ఫ్యాక్టర్ శని కాబట్టి కొంత యూజ్ అయితే ఉంటుందండి ఉండకుండా ఉండదు కలవడం వల్ల కానీ మనకి ఏపీలో తెలంగాణ పార్టీ మీద కానీ అలాగే మనకి కేసీఆర్ గారి మీద కాని అంత అభిప్రాయం లేదు ఎవరికి కూడా సో కానీ అభిప్రాయం లేనప్పుడు ఎలా కుదురుతుందంటారు ఈయన బలం అనేది ఆయనకి ఎట్లా యాడ్ అవుతుంది అంటారు అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే అండి గెలిచిన పార్టీ కదా పథకాల విషయంలో గానీ ప్రజా సంక్షేమ విషయంలో గాని కేసీఆర్ గారికి పెద్దపీట దానికే ఆయన పెద్దపీట వేశారు ప్రజల అభిమానాన్ని చూ ఇక్కడ రాష్ట్రాలు వేరైనా మనోభావాలు ఒకటే ప్రజలు కాకపోతే మనోభావంలో ఈ తెలుగు రాష్ట్రాలని విడగొట్టేశారన్న ఫీలింగ్ ఎక్కడైనా ఏ మూలనైతే అయితే ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాల పట్ల వాళ్ళు ఎక్కువ ఆకర్షణ లోన్ అవుతారు ఒక పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి ఏమైనా ఎందుకంటే ప్రస్తుతం మాకేంటి అని వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇవే పథకాలు కంటిన్యూ అవ్వడానికి అవుతాయో లేవో టైం పడుతుందేమో అన్న భయం ప్రజల్లో ఎప్పుడు ఉంటుందండి ఇప్పుడు మన తెలంగాణలో అదే కదా జరిగింది కేసీఆర్ గారు దిగిపోతే సేమ్ పథకాలు ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ కానీ రైతు బంద్ కానీ పథకాలు కంటిన్యూ అవుతాయా లేదా అని ప్రజల్లో ఒక రకమైన సందేహం అభద్రతా భావం అనేది స్టార్ట్ అవుతుంది అందుకే మళ్ళీ కేసీఆర్ గారు కంటిన్యూ అయ్యారు ఇప్పుడు అలా మంది గానీ ఆయనకి ధీటుగా ఎవరు రాలేకపోయారు ఇప్పుడు మరి ఏపీలో చూసుకున్న ప్రజల మనోభావాలు అంతే కదండి కాబట్టి వాళ్ళకి ఉండే స్కీమ్స్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్కీమ్స్ పాలసీస్ పెట్టారు సో అవి కంటిన్యూ అవ్వాలనే వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే ఎక్కువ శాతము ఇలాంటి వాటి వల్ల ప్రజాక్షేమం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏ నాయకుడైనా ఆలోచించేది ప్రజాక్షేమమే కొత్త గవర్నమెంట్ వస్తే దాన్ని అమలు చేయడానికి ఎంత టైం పడుతుందో ఏంటో అన్న థాట్స్ కూడా ప్రజల్లో ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఒక రకంగా తెలంగాణ స్టేట్ ఏపీ విడిపోయింది కదా ఏపీ తెలంగాణ విడిపోయింది అన్న ఒక ఫీలింగ్ ప్రజలకు ఉన్నా కూడా సంక్షేమ పథకాల విషయంలో కేసీఆర్ గారిని జగన్ గారు ఫాలో అవుతారేమో అనే నమ్మకం కూడా ఉండొచ్చు కదా అవును అంటే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తను ఆలోచించే అవకాశం ఉందని ఒక సెంటిమెంట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు కదా ఆల్రెడీ తెలంగాణ ఫామ్ అయిపోయింది సీఎం కూడా వచ్చేసరి కాబట్టి పెద్ద నెగిటివ్ ఫీలింగ్ ఉండదు అని నేను అనుకుంటున్నానండి అంతే సో థ్యాంక్ యూ సో మచ్ రాజసూతి గారు చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి సో మరి చూద్దాం అసలు ఏం జరగబోతుంది జగన్ గారి విషయంలో అనేది కూడా సో థ్యాంక్ యూ సో వచ్చారు వీయస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్